हाई फ्रेंड्स वेलकम टू एएस टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो इपड़े वच्चिनटुवंटि ओक ब्रेकिंग न्यूज़ अपडेट गुरिंचि चेप्पडानिके ई ओक वीडियो ने चेयडमैते जरुगुतुंदी। सो आ ब्रेकिंग न्यूज़ अपडेट एंटंटे मन योक्क एपी लो मांडोस अनेदी तीव्र रूपम अयिते दाल्चिंदंडी। अयिते दीनी कारणंगा एंटंटे मनकु मरो 3 गंटल्लो ई जिल्लाल वैपु अयिते वर्षालु अयिते कदुलुतुन्नायि। सो ई जिल्लाल्लो भारी वर्षालु अयिते पडतायनि चेप्पि इप्पुडिप्पुडे वातावरण शाख नुंडि अपडेट अयिते वच्चिंदंडी। सो तप्पनिसरिगा ई जिल्ला वासुलु जाग्रत्तगा उंडंडि, ए जिल्लाल वैपु पडबोतुन्नायि एंटि दानिकि संबंधिंचि ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది। ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్ అంటే ఈ మాండోస్ తుఫాను మాడ్ తుఫాను గా అయితే ఉంది। అంటే మనకు మాడ్ అంటే మనకు ఆంగ్లంలో పిచ్చి అని అర్థం అయితే చెప్పుకోవచ్చు। అయితే ఈ ఫుల్ ఎఫెక్ట్ వలన తిరుపతి నగరంలో కొన్ని ప్రదేశాల్లో జలమయం అయితే అయ్యాయి। ఇది ఇలా ఉండగా మరో 3 గంటల్లో మనకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ అలాగే కడప డిస్ట్రిక్ట్ ఉత్తర భాగాలు అనంతపురం డిస్ట్రిక్ట్ సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా అయితే వర్షాలు అయితే పెరగబోతున్నాయండి। అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకు తిరుపతి జిల్లాలో ఈ వర్షాలు అయితే పడ్డాయి। సో వర్షాలు అయితే పడి ఆ కొన్ని ప్రదేశాల్లో అయితే జలమయం అయితే అయ్యాయండి। ఇప్పుడు మనకు ఈ వర్షాలు అనేవి మనకు ఈ అన్నమయ్య జిల్లాలో అలాగే కడప జిల్లాలో అలాగే ఉత్తర భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర భాగాల్లో ప్లస్ అనంతపురం డిస్ట్రిక్ట్ అలాగే సత్యసాయి జిల్లాలో ఈ వర్షాలు అనేది ఇప్పుడైతే కురవబోతున్నాయండి। మరో 3 గంటల్లో ఈ వర్షాలు అటువైపుకి వెళ్ళి సో అక్కడ కూడా తీవ్రంగా దీని ఎఫెక్ట్ అనేది చూపించబోతుందండి। సో ఈ జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జాగ్రత్తగా ఉండండి। సో ఎవరైనా బయటకు వెళ్ళి ఉంటే వెంటనే మీరు ఇళ్ళకైతే చేరుకోండి। ఎందుకంటే సో మనకు ఈ మాండోస్ తుఫాను ఏందంటే ఇది బలహీనపడి చాలా వరకు వర్షాలు తగ్గిపోతాయి అని చెప్పేసి చాలా మంది అయితే అనుకున్నారు। సో బలహీన పడినా గానీ దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువైతే ఉండండి। సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఇంకా మనకు మళ్ళీ ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి సో ప్రతి అప్డేట్ మీకు తెలియజేస్తూ ఉంటాను। వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి। థాంక్స్ ఫర్ వాచింగ్ this video all the way।